కేఎఫ్సీ లాంటి చికెన్ లెగ్స్ డ్రై రోస్ట్ చేసుకోవడం కోసము ఈ మెథడ్ని ఫాలో అయిపోండి. ఇందుకోసము మనము రెండు చికెన్ లెగ్ పీస్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా అప్లై చేయాలి. మొత్తము అక్కడ కట్ చేసిన ఘాట్లు ఉన్నాయి కదా, అదంతా అప్లై అయ్యే విధంగా అప్లై చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం 2 లెగ్ పీస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీ కారం యొక్క స్పైస్ని బట్టి తీసేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం తీసుకుంటున్నాను, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం రెండు ఈక్వల్గా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన వీటిని మన చికెన్ లెగ్ పీసులు ఉన్నాయి కదా, వాటికి ఆ మసాలా బాగా పట్టే విధంగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకున్న చికెన్ లెగ్ పీస్లని ఒక పక్కన ఉంచేసుకోవాలి. ఎక్కడ కూడా వదలకుండా అప్లై చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. చూసారు కదా మొత్తం అప్లై అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ లేదా ఒక ప్లేట్లోకి, ఇక్కడ 2 చికెన్ లెగ్ పీస్ కాబట్టి ఇక్కడ 1 ఎగ్ అయినా సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని 1/2 స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయింది కదా, దీన్ని కూడా పక్కన చేసుకొని ఒక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని 1 స్పూను మైదా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతోపాటు 1/2 స్పూను పెప్పర్ పౌడర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న వీటిని పక్కన చేసుకోవాలి. అవసరం అనుకుంటే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కార్న్ఫ్లెక్స్, ఇక్కడ మీరు కార్న్ఫ్లెక్స్ ప్లేస్లో మన బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్న్ఫ్లెక్స్ను సన్నని ఫ్లేక్స్ లాగా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న వీటిని ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి పెట్టించుకోవాలి. అయిపోయినాయి కదా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఎగ్ మిక్స్, కార్న్ఫ్లోర్, చికెన్ లెగ్స్ అండ్ కార్న్ఫ్లెక్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మసాలా పట్టించిన చికెన్ లెగ్ పీస్లని ఫస్ట్ కార్న్ఫ్లోర్ పౌడర్లో బాగా దొర్లించాలి. కార్న్ఫ్లోర్ మొత్తం అప్లై అయ్యే విధంగా అలా చేత్తో మొత్తము అప్లై చేయాలి. ఇలా వీటిని అప్లై చేసుకున్న తర్వాత ఈ చికెన్ లెగ్ పీస్ని, ఎగ్ మిక్స్ ఉంది కదా, ఆ ఎగ్లో బాగా డిప్ చేసుకోవాలి. ఎగ్ మొత్తం చికెన్ లెగ్ పీస్కు పట్టే విధంగా డిప్ చేసుకోవాలి. చూసారు కదా మొత్తం పట్టేసింది. ఇలా మొత్తము ఎక్కడ ప్లేస్ లేకుండా మొత్తము అప్లై అయ్యే విధంగా చేసుకొని ఫైనల్లీ మీరు కార్న్ఫ్లెక్స్ తీసుకుంటే కార్న్ఫ్లెక్స్లో, లేదు అంటే బ్రెడ్ పౌడర్ తీసుకుంటే బ్రెడ్ పౌడర్లో ఇలా మొత్తము అప్లై చేసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం లేయర్ గట్టిగా అవుతుంది. మీకు ఇది ఇష్టం లేదనుకుంటే బ్రెడ్ పౌడర్ బెస్ట్ చాయిస్. ఇలా వీటిని పక్క నుంచి వేసి పెట్టుకోవాలి. 2 లెగ్ పీస్కి అయితే మనం ఇప్పుడు అన్ని మసాలా స్టఫ్ మొత్తం అప్లై చేసాము. ఇప్పుడు స్టవ్పై బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను మీడియం హీట్లో బాగా వేడి చేసుకోవాలి. ఇలా ఒక పీస్ మొత్తము అటు ఇటు ఒకసారి కదిపిన తర్వాత, ఫస్ట్ ఒక పీస్ వేసుకొని ఒకసారి మొత్తం పీస్ మొత్తము అటు ఇటు కదిపిన తర్వాత మసాలా అంతా కొంచెం ఆయిల్ పట్టేస్తుంది. అప్పుడు 2nd పీస్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఒకవేళ 2 పీసులు ఒకేసారి వేసినట్లయితే మసాలా అనేది ఒకదానికొకటి తగిలి ఆయిల్లో పడిపోతుంది అన్నమాట. ఇలా దీన్ని ఈ 2 చికెన్ లెగ్ పీసులని మీడియం ఫ్లేమ్పై మాత్రమే అటు ఇటు 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఆల్మోస్ట్ మనకైతే ఈ ఫ్రై అవ్వడానికి మనకు 15 మినిట్స్ దాకా పడుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్ పైన చేస్తేనే మనకు చికెన్ అనేది అంటే లెగ్ పీస్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది. మనము కారంలో సాల్ట్ పెప్పర్ ఇవన్నీ వేసాం కదా, అవన్నీ కూడా లోపల ఈక్వల్గా కుక్ అయిపోవాలి అంటే మనము మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న లెగ్ పీస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అయితే ఏ ఐటమ్ అయినా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు వాటిని ప్లేట్లోకి తీసుకుంటున్నప్పుడు వాటిని తీయక ముందు స్టవ్ ఆఫ్ చేయొద్దు. మొత్తము ఆయిల్లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసిన తర్వాత మాత్రమే మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆయిల్ అనేది వాటికి పట్టకుండా ఉంటుంది. చూసారు కదా నోరూరుతుంది కదా, నోరూరించే చికెన్ లెగ్ పీస్ డ్రై రోస్ట్ రెడీ అయిపోయింది కదా. కేఎఫ్సీ లాంటి టేస్టే ఉంటుంది. ఒకసారి అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి.
ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.